స్థానిక ఎన్నికల్లో సిపిఐ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలియజేశారు. గుంటూరులోని మల్లయ్య లింగం భవన్లో సిపిఐ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొని పొత్తుల విషయమై చర్చించారు. ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. వివిధ వార్డులకు సంబంధించి ఇక్కడికి వచ్చి పాల్పడుతున్నటువంటి అందరికి కూడా విప్లవం పొందుతారు. ఈ జనరల్వాడి సమావేశం రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థుల గెలుపు కోసం అలాగే సిపిఐతో ఎన్నికల నడవడికలో పాల్గొనాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సిపిఐ టీడీపీ మధ్య ఎన్నికల సీట్ల సర్దుబాటు జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో ఈ ఎలిమెంట్ సీట్లు ఎక్కువగా కనబడాలి కావాల్సిన కసరత్తులో భాగంగా ఈ రోజున ఈ జనరల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ టీడీపీ ఎన్నికల ఒడంబడిక జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో మన నగరంలో కూడా అలాంటి చర్చలు క్రమం జరుగుతూ ఉంది. ఇంకా అలాగే కలిసి వచ్చేటటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కలుపుకొని వెళ్ళడానికి కావలసినటువంటి పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఉన్నాం. గుంటూరు నగరంలో సిపిఐ గత అనేక సంవత్సరాలుగా ప్రజా పోరాటాల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైనటువంటి శైలిలో ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా దీంట్లో ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బు మద్యం ఇలాంటి ప్రలోభాలు తాము లేనటువంటి ఎన్నికలు సిపిఐ నిర్వహిస్తుందని అలాంటి అరాచక శక్తులు దూరంగా డబ్బు మద్యం పెట్టేటటువంటి వారికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల బరిలో పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడంతో పాటు ప్రతి చోట గుంటూరు నగరంలో ఉన్న ప్రజలకు కూడా మీడియా వ్యక్తుల ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీర్ఘకాలంగా ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలకు నివేశన స్థలాల సాధన కోసం సాధించినటువంటి స్థలాల్లో మౌలిక సౌకర్యాల కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా పోరాడుతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు గెలవడం ద్వారా మాత్రమే ఈ దేశంలో అలాగే ఈ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం జరుగుతుందనేటటువంటి విషయం మీ అందరి ద్వారా మీడియా ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ కొన్ని దఫాలు చర్చలు టీడీపీ సిపిఐ మధ్య జరగడం జరిగింది. ఇంకా కలిసి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ఎన్నికల బరిలో ఉంటుంది సాధించడం కోసం ఈరోజు ఈ చంద్రమాణి సమావేశం ఉపయోగపడాలి. ఈ నగరంలో గత ఎన్నికల్లో కార్పొరేషన్లో మనం డబ్బు మద్యానికి దూరంగా ప్రతిసారి ఎన్నికల్లో పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు మనం అలాగే పోరాడుతాం. గత ఎన్నికల్లో మనం ఈ యొక్క అరాచక శాస్త్రం వల్ల
పార్టీ కార్యకర్తలు ప్రజాసంఘాల కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా కృషి చేయడం ద్వారా మనం దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం ఉన్నాం.